ప్రీతి ఎందుకు పొందుతాడు? మీ మనసు పెట్టిన దానికి పొందుతాడు. అందుకే ఈశ్వరుడు ఎప్పుడూ కూడా శక్తిని బట్టి పూజ పెట్టాడు. కల్పంలో ఎవరైనా చేసుకోవడానికి వీలుగా కల్పము కిందకు వచ్చేస్తుంది. బంగారుతో కానీ, వెండితో కానీ, రాగితో కానీ, తొక్కపొక్కకు గోమయముతో కానీ, మట్టితో కానీ ప్రతిమను చేసి అంటాడు. అంటే నువ్వు ఎలా చెయ్యి, ఈ సమస్త బ్రహ్మాండం నాదే కదా, వాడు బంగారం పెట్టాడని వాడికి ఎక్కువ ఇవ్వని ఫలితం, నువ్వు ఏదో పెట్టావని నీకు తక్కువ ఇవ్వాలి. నిజానికి మంత్రభాగంలో చాలా విషయాలు వెళుతూ ఉంటాయి, అవేవి అక్కడ చేయరు. రత్న సింహాసనం సమర్పయామి అంటే ఆ రోజు రత్నాలతో సింహాసనాలు చేసి అక్కడ వేస్తారా? రెండు అక్షతలు ఇస్తారు. కానీ మీరు మనసులో సింహాసనం వేసిన భావన చెయ్యాలి. చేస్తే మీరు సింహాసనం వేశారంటే అంటే మనసు ప్రధానంగా ఉంటుంది. ఆ కర్మకి ఫలితాన్ని ఈశ్వరుడు ఇచ్చేటప్పుడు మీరు మనసు పెట్టి చేస్తున్నారా, దాన్ని ప్రధానంగా తీసుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది, మీరు చేసేటటువంటి కర్మలు ఏమి ఉన్నాయో అవి ఒకటి శాస్త్రము చేత కట్టుబడాలి, అది కల్పమై ఉండాలి. నా సొంతంగా నా బుద్ధికి తోచినవన్నీ చేస్తానండి అంటే ఎలా కుదురుతుంది? అది ఋషి ప్రోక్తమై ఈశ్వర ప్రోక్తం అవ్వాలి. ఎందుకంటే ధర్మమునకు మొదటి ప్రమాణము వేదము, ఈశ్వరుడు చెప్పాడు వేదం. అందులో చెప్పాడు ధర్మమునకు మూలమేది అంటే వేదం. వేదం ధర్మాన్ని చెప్తుంది, ఆచారకాండ చెప్తుంది, నువ్వు ఇలా లేవాలి, ఇలా స్నానం చేయాలి, ఇలా కూర్చోవాలి, ఇలా పంచకట్టుకోవడం దగ్గర కూడా చెప్తుంది. ఇకచ్చః అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ పంచ ఎలా కట్టుకోవాలి, కుర్చీలు ఎలా పెట్టుకోవాలి, గోచి ఎలా పోసుకోవాలి దగ్గర నుంచి వేదం చెప్తుంది. ప్రతి చిన్న విషయాన్ని మాట్లాడుతుంది. ఎవరినో తక్కువ చేయదు, ఎవరినో ఎక్కువ చేయదు, అందరికీ సమాన అవకాశం ఇస్తుంది, అందరి ఉన్నతికి చెప్తుంది. ఇప్పుడు నాకు వేదం తెలియదండి, ఎలా, నేను వేదం చదువుకోలేదు, నాకు ధర్మం ఎలా తెలుస్తుంది అంటే స్మృతి గ్రంథాన్ని చదువుకుంటాను. స్మృతి గ్రంథములని ప్రధానమైనటువంటి పాటించవలసిన నియమాల్ని గొప్ప గొప్ప ఋషులు ఏం చేశారంటే వేదములోంచి తీసి సంకలనం చేశారు. అత్రి స్మృతి, అత్రి మహర్షి స్మృతి గ్రంథాన్ని ఇచ్చారు. అలాగే యాజ్ఞవల్క్య స్మృతి, యాజ్ఞవల్కుడి స్మృతి గ్రంథాన్ని ఇచ్చాడు. పరాశర స్మృతి, పరాశరుడి స్మృతి గ్రంథాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి ధర్మాన్ని నిర్ణయించి చెయ్యవలసిన క్రతువుని చేసుకుంటాడు. కాబట్టి స్మృతి ప్రమాణం, నాకు స్మృతి కూడా తెలియదు, స్మృతి గ్రంథం లేదు, నేనేం చేయాలి, పురాణం రామాయణం చదువుకో, రామాయణం చదివితే వేదం చదివేసుకున్నట్టే.